కొన్నిసార్లు తల్లులు వచ్చి అంటారు, అయ్యా మా అబ్బాయికి పెళ్లి చేస్తే కాస్త కుదుటి పడతాడయ్యా. ఏ ఇప్పుడు కుదురుగా లేడా, ఎక్కడయ్యా, ఉద్యోగం చేయమంటే ఉద్యోగం చేయడు, ఇంట్లో ఉన్న వస్తువులు అన్నీ దొంగతనం చేస్తాడు, డబ్బులు పట్టుకెళ్ళిపోతాడు, బాగా తాగి వస్తాడు, ఎందుకు తాగుతున్నారా, ఎందుకు దొంగతనం చేశారు అంటే నా మీదకి వచ్చి నన్ను కొట్టబోతాడు, బహు దుర్మార్గుడయ్యా. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు తల్లి? ఎవరికైనా ఒక అమ్మాయి కట్టబెడితే వాడు బాగుపడతాడు, బాగుపడ్డమ్మా, ఆమెకు నరకం చూపిస్తాడు. అంతేగా, తాగేవాడు తిరిగేవాడికి పెళ్లి చేస్తే వాడు బాగుపడతాడా? నరకం చూపించేస్తాడు, కట్టుకున్న దానికి నరకం చూపించేస్తాడు. కానీ కొంతమంది ఆడవాళ్ళు ఉంటారండి, ఓయ్ గుదిబండ అంటే మీకు తెలుసా అండి? గుదిబండ కొన్ని బర్రెలు అస్సలు మాటినవు, అన్ని బర్రెలు కలిసి వెళ్తూ ఉంటాయి, ఇది మాత్రం ముందు పరిగెడతా ఉంటుంది, అస్సలు మాటిందు. ఈ మాటిందకుండా రంకిలేసే బర్రెలు ఉంటాయి, రంకిలేసే ఎద్దులు ఉంటాయి, రంకిలేసే దున్నలు ఉంటాయి. రంకిలేసే దున్నలకు ఏం చేస్తారంటే మెడకి ఒక గుద్దిబండ కడతారు. ఇంతకీ మీరు గుద్దిబండ అని మీకు అర్థమైందా? మీలో కొంతమంది పాపం ఏ అమెరికాలోనో ఏ ఆస్ట్రేలియాలోనో పుట్టుంటారు, కొంతమంది అమాయకంగా చూస్తున్నారు, వాట్ ఈస్ దట్ గుద్దిబండ? అది గుద్దిబండ అంటే. ఈ గుదిబండ మెడకు కడతారండి, రంకిలేద్దామని కాలు ఇలా అందనుకోండి, టప్ప టప్ప తగులుతుంది, ఇంకా కాలు లోపడం మానేస్తుంది, పరగడ్డే ప్రయత్నం చేస్తున్నాను టప్ప టప్ప తగిలిద్ది, ఇంకా కుదురుగా నిలబడ్డం, కుదురుగా నడవడం. కొంతమంది స్త్రీలు ఉంటారు గుదిబండలే. వాళ్ళు జీవితంలో ప్రవేశించారంటే ఎంత తిరిగేవాడైనా ఎంత తాగేవాడైనా కిక్కురు మనకుండా. ఏంటి బయటికి వెళ్తున్నా? లేదే నేను ఎందుకు కొంతమంది కుర్రోళ్ళు పెళ్లి కాక మునుపు మిరపకాయల్లాగా ఉంటారు. మీరు ఎంత మిరపకాయలైనా పెళ్ళి అయితే చాలు, రోటిలో వేసి పచ్చడే. మీకాలను దావీదు జీవితంలో సౌలు ప్రవేశపెడుతున్నాడండి. కారణం తెలుసా మీకు? దావీదుకున్న సంతోషాన్ని, దావీదుకున్న ఆనందాన్ని, దావీదుకున్నటువంటి ఆ ప్రశాంతమైన జీవితాన్ని నరకంగా మార్చేద్దామని చెప్పి ఒక తండ్రి ఇల్లాలుకు కావలసిన లక్షణాలు లేని గయ్యాలికి కావలసిన అన్ని లక్షణాలు ఉన్నటువంటి తన కూతుర్ని ఒక అద్భుతమైన ఆత్మీయ జీవితంలోనికి ప్రవేశపెడుతున్నాడండి కావాలని చెప్పి. ఈ మేకాలకు మళ్ళీ ఒక ప్రేమ అంట. ఈ మేకాలు మళ్ళీ దావీదు మీద మనసు పడిందంట. బుద్ధి బాగోకపోతే ఏమైంది? మనసుందిగా పడ్డానికి, దావీదులో అందముందిగా చూసి ఆకర్షించబడ్డానికి దావీదును ప్రేమించిందట. దావీదును ప్రేమించినటువంటి మీకాలు ఆఖరికి తన తండ్రికి సంతోషాన్ని పంచింది, దావీదుకు నరకము చూపించటం మొదలుపెట్టింది. జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే దావీదు మీకాలను పెళ్లి చేసుకున్నాడు. అలా పెళ్లి చేసుకున్న తర్వాత జాగ్రత్తగా పరిశీలన చేస్తే మీకాలు వల్ల దావీదు పొందుకున్న సంతోషం కానీ ఆనందం కానీ ఏమీ లేదండి. మీకాలు వల్ల సౌలు దావీదుకు మామయ్య అయ్యాడు, మీకాలు వల్ల సౌలుకు దావీదు అల్లుడయ్యాడు, అల్లుడయ్యాడు, మావయ్య అయ్యాడు, భార్య అయ్యింది, దావీదు భర్త అయ్యాడు. రిలేషన్లు కలిసి కానీ వీళ్ళ ముగ్గురికి హార్ట్స్ మాత్రం కలవలేదండి. తండ్రి మనసు ఏమిటో మీకాలు అర్థం చేసుకోలేదు, దావీదు హృదయం ఏమిటో మీకాలు అర్థం చేసుకోలేదు. దావీదు జీవితంలోనికి మీకాలు ప్రవేశించింది, కానీ మీకాలు ఆత్మీయురాలు కానే కాదు. సహోదరి సహోదరులు, మీ జీవితంలో వివాహ విషయంలో ఇంకా మీరు వివాహం చేసుకోకపోయినట్లయితే, వివాహం చేసుకోవాలి అని ఆశిస్తున్నట్లయితే ఆత్మీయుణ్ణి ఆత్మీయురాలని వివాహం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు చాలామంది భర్తలు భర్తలుగా భార్యలుగా ఉంటున్నారు, కానీ వారి మనస్సులు కలవటల్లా, వారి మాట కలవటల్లా, వారి శరీరాలు కలవటల్లా,
బయటికి మాత్రం భార్యాభర్తలుగా ఉంటున్నారు. కారణం తెలుసా? వారిలో క్రీస్తు లేకపోవడం వల్ల. ఇంటికి భర్త వస్తే రకరకాల మాటలతో నిందించేటటువంటి వాళ్ళు. దయచేసి మీ మనసులు మార్చుకోండి. మీ కాలు కలిగిన మనస్తత్వం మీరు కలిగి ఉన్నట్లయితే అది మీకు శాపంగా మారుతుంది. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దివ్యమైన నీ పరిశుద్ధ గ్రంథములో హెచ్చరికతో కూడినటువంటి సందేశాలు, మా జీవితాలకు కుటుంబాలకు అత్యవసరమైనటువంటి సత్యాలు ఈరోజు మాతో పంచుకున్నందుకు నీకు స్తోత్రాలు. దావీదు వివాహం చేసుకున్నాడు. అది ఎంతవరకు నీ చిత్తము అని తాను గ్రహించకుండానే తొందరపడి నీ యందు విశ్వాసము లేనటువంటి వ్యక్తిని తాను వివాహం చేసుకొని దానికి మూల్యము చెల్లించాడు. ఆ ఇంట్లో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా నరకాన్ని అనుభవించాల్సి వచ్చింది. మా ప్రియులు ప్రభు, ఎవరైతే వివాహం చేసుకోవాల్సి ఉందో వారిని మీరు దర్శించండి. నిజముగా రక్షించబడినటువంటి వారిని జీవిత భాగస్వాములుగా వారు ఏర్పరచుకునే కృపను, నీ చిత్తాన్ని అనుగ్రహించండి. విన్న వాక్యాన్ని క్రియల్లో పెట్టుటకు ప్రతి ఒక్కరూ సమాధానపడి ఇక నుంచైనా తమ ఇంటిని ఒక పరలోకంగా మార్చుకోగలిగిన కృప ప్రతి భర్తకు భార్యకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.